రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలని దృఢ సంకల్పంతో తీసుకున్న జగనన్న సురక్ష కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుందని వైసీపీ నాయకులు అన్నారు. తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణం కాసారెడ్డిపాలెం సచివాలయ పరిధిలో గురువారం జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ముంగర శేషారెడ్డి ఆధ్వర్యంలో జేఏసీ కన్వీనర్ ఐత శ్రీధర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో 215 మంది లబ్దిదారులకు వివిధ రకాల సర్టిఫికెట్లను అధికారుల చేతుల మీదుగా లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చి మాట తప్పకుండా మడం తిప్పకుండా గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం తీసుకువచ్చిన జగనన్నను 2024లో మనం గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ప్రెసిడెంట్ చిన్ని సత్యనారాయణ, వైస్ చైర్మన్ పోలూరు పద్మ, కోఆప్షన్ సభ్యుడు కాళహస్తి బాబురావు, కౌన్సిలర్లు పముచుల విజయలక్ష్మి, బందిలి మహేష్, మునిప్రసాద్, వైసీపీ నేతలు ముంగర అమరావతి, కాకి శ్రీరామమూర్తి, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ రోజుకి కూడా ఈ యొక్క కసారెడ్డిపాలెం గ్రామంలో ఎవరైనా ఈ ప్రభుత్వ పథకాలు రాలేదని ఉంటే వారు సచివాలయాన్ని సచివాలయ అడ్మిన్ గారిని కలిసి మీ ఇంటికాడికే వచ్చి అన్ని కాగితాలు తీసుకుపోయి మీకు ప్రభుత్వ పథకాలు చేరువయ్యేదానికి మా వాలంటీర్లు సహకరిస్తారు. వాళ్ళంత మిస్ అయిపోయి మరి వాళ్ళందరినీ కూడా ఇంకా కూడా వారిని అర్హత జాబితాలో చేర్చి వారికి కూడా ఈ యొక్క సభా ఈ సంక్షేమ పథకాల యొక్క ఫలాలు అందించాలనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో చేపట్టే కార్యక్రమమే మరి మన ప్రీతమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఈ యొక్క కార్యక్రమానికి స్థానిక కౌన్సిలర్ మంత్రి వర్యులు పెద్దలు శ్రీ వైఎస్ జగన్మోహన్ అది కూడా మళ్ళీ మహిళల యొక్క పథకాల యొక్క డబ్బులు కూడా ఆ రోజు సుదీర్ఘ పాదయాత్రలో జగనన్న ప్రతి ఇంటింటికి గడప గడపకు వెళ్లి వాళ్ళ యొక్క కష్ట సుఖాలను గమనించి వాళ్ళకి ఎవరికైతే ఎలాంటి సంక్షేమ కార్యక్రమాన్ని పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో మనకిచ్చినటువంటి నవరత్నాల్లో భాగంగా చెప్పిన ఆ రోజు మాట ప్రకారం మాట తప్పకుండా మడము తిప్పకుండా కూడా అలాగే మనకి అదే విధంగా ప్రతి ఒక్క పథకాన్ని కూడా మనకి ఈ రోజు అమలు చేశారు. ప్రతి ఒక్కరికి గాంధీజీ ఏ విధంగా కలవగన్నారు, ప్రతి ఒక్కరికి లంచగొండితనం లేకుండా మన జగనన్న ఆయన పాదయాత్రలో ఇలాంటి గుర్తించిన అంశాలు ఎన్నో ఉన్నాయి. అందువల్ల ఆయనకి చేసిన సేవలు గుర్తించి మరలా 2024లో ఆయన మన ముఖ్యమంత్రిగా చేసుకుని మన జగన్మోహన్ రెడ్డి గారిని సంజీవన్న గారిని గెలిపించుకోవాలని సభామార్గంగా అందరికీ తెలియజేస్తున్నాం. మరి జగనన్నని సంజీవన్నని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి చూపించకుండా ఉండొద్దండి, ప్రతి ఒక్కరూ చూపించి. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విష్ణులయం వీధి కావలి